ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ రైతు రుణాలకు సంబంధించి విషయంలో మనందరికీ తెలిసిందే, ఆ డబ్బులు అయితే వేస్తున్నారు. ఎవరైతే ఊహించిన విధంగా రైతులకైతే రుణాఫీకి సంబంధించి ప్రక్రియ అయితే ప్రారంభించడం జరిగింది. మనకు గతంలో నుండి 2 నెలల నుంచి డబ్బులు అయితే వేస్తున్నారు. ఇక ఏదైతే 100,000 లోపు రుణాలు తీసుకున్న వారందరికీ గతంలో బీఆర్ఎస్ మేనిఫెస్టోలో అందించిన విధంగా మాఫీ చేస్తూ వస్తుంది. అయితే దీనికి కటాఫ్ డేట్ వచ్చేసి మనకు 2018 డిసెంబర్ 11 కటాఫ్ పెట్టడం జరిగింది. దీంతో చాలామంది ఆ రైతులైతే డబ్బులు అయితే జమ చేసింది, కానీ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఒకే కుటుంబంలో ఇద్దరు కనుక ఆ రైతు రుణమాఫీ తీసుకున్నట్లయితే అందులో రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే వర్తిస్తుందని చెప్పడం జరిగింది. ఇక వీరికైతే వర్తించదని కూడా చెప్పింది అన్నమాట. ఏదైతే గోల్డ్ లోను తీసుకొని ఉన్నారో వారికి, మరి ఏదైతే పర్సనల్ లోన్ తీసుకున్న వారు కూడా వర్తించదని క్లియర్గా అయితే చెప్పేసింది అన్నమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు గత 2 నెలల నుంచి డబ్బులు వేస్తున్నారు. మరో 4,000 కోట్ల రూపాయలు అయితే అందించాల్సి అవుతుంది. ఈ తరుణంలో రైతులు బంధుకు సంబంధించి డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇచ్చి మరోసారి బ్రేక్ అయితే వేసింది అన్న. రైతు బంధు పంపిణీకి రద్దుతో మరోసారి రైతు రుణాలకు సంబంధించి బ్రేక్ కూడా పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది రైతులు దాదాపు వెయిట్ చేస్తున్నారు. వారికి అయితే ఇక రేపు గడిచిందంటే ఇక డిసెంబర్లో ఏమన్నా మనకు వేసే అవకాశాలు అయితే ఉన్నాయంటే వేరే ప్రభుత్వం వస్తే పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇక మరోసారి ఈ వేరే ప్రభుత్వం వచ్చినట్లయితే అప్పుడున్న రూల్స్ ప్రకారం మిగిలిన వారికి అయితే డబ్బులు అయితే వేయరన్నమాట. సో మొత్తాన్ని చూసుకున్నట్లయితే రైతు బంధు, రైతు రుణమాఫీ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అయితే వేసే పరిస్థితి అయితే లేకుండా ఉందన్నమాట. సో ఇది పూర్తిగా క్లారిటీ. గతంలో నుండి కొన్ని మిస్టేక్స్, బ్యాంక్ ఖాతాలో ఏవైతే ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోవడం, యాక్టివ్ చేసుకున్న వారికి మాత్రమే వేశారన్నమాట. సో ఇది రైతు బంధు దాదాపు రైతు రుణం సంబంధించినటువంటి అప్డేట్ అండి. వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కొత్తగా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ 4 నిమిషం టాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.